2019 ఎన్నికల్లో భీమవరంలో ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆనాడు దురదృష్టవశాత్తు పార్టీ నాయకులే ప్రత్యర్థులను బంధువులు కావుతారని చెప్పి యుద్ధంలో కత్తి దూయలేదన్నారు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది తప్ప బంధుత్వం ఉండబోదన్నారు పవన్ కళ్యాణ్. తన వెంట ఉన్న నాయకుల తీరు వల్ల నాడు నిజంగా చాలా బాధపడ్డానన్నారు. ఇక తనలాంటి వాడిని భీమవరంలో కాకుండా ఏ కడపలోనో పెట్టి ఉంటే జగన్పై పులివెందులలో ఓడినా ఆ ఓటమి ఇష్టంగా ఉండేదన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో కూడా భీమ పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు, 18 దక్షిణీయులు కొట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా వియుంకులా ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. ఈరోజు తక్కువ సీట్లు తీసుకున్నారని అంతా విమర్శిస్తున్నారు, కానీ ఆ రోజు తన ఒక్క సీటు గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు పవన్ కళ్యాణ్. మూడు పార్టీల కూటమిని ఒక ఇంపాసిబుల్ అలయన్స్గా అభివర్ణించారు. నా ఒక్క సీటు కనుక గెలిచి ఉంటే, ఒక్క సీటు ఒకటే ఒకటి, పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. నేను ఈరోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్. అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, కీలకమైన పదమే వాడుతున్నా. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. పోయినాయి